నిన్నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి ఒక చీకటి కోణం చీకటి రోజు ఒక భారతదేశ చరిత్రనే కాదు ప్రపంచ దేశాలలోనే పేరు గాంచినటువంటి ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ వ్యక్తి తన సుదీర్ఘ 40 సంవత్సరాల చరిత్రలో 13 సంవత్సరాలు मुख्यमंत्री 14 సంవత్సరాల मुख्यमंत्री 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నిండు అసెంబ్లీలో తన కుటుంబాన్ని దుస్తి విధానం చూస్తుంటే చాలా బాధేస్తున్నది చాలా ఎలాగంటే నిన్న రోజు చీకటి రోజుగా భావిస్తున్నాము ఎందుకంటే ఎప్పుడూ కూడా తన జీవితాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ తన కుటుంబాన్ని కూడా సమయం ఇవ్వకుండా ఒక ఏది ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి అభివృద్ధి మీదనే తన జీవితాన్నే ఏది త్యాగం చేసినటువంటి మహనీయుడు మన యొక్క మాజీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ నిన్నటి రోజున ఇలా అనడానికి చాలా బాధేస్తున్నది ఒకటే చెప్పదలుచుకున్నాను ఇక్కడ 2014 తెలంగాణ రాష్ట్ర రాకముందు ఆంధ్రప్రదేశ్ 2020 విజన్ తోటి ఏది అభివృద్ధి చేస్తుంటే హైదరాబాద్ అభివృద్ధి చేస్తుంటే ఎంతో మంది ఈ ఏది సైబరాబాద్ సిటీ అయితేనేమి హైడ్రా సిటీ అయితే కడుతుంటే ఇన్ని కొండలల్లా ఏది అభివృద్ధి అని చెప్పేసి ఇలా చేయడం జరిగింది ఇవాళ చూస్తే అదే మన తెలంగాణ రాష్ట్రానికి వనరులుగా మారి ఇవాళ ఒక అభివృద్ధి ప్రదాత ఏది నారా చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఉన్నదో ఏది మన పలాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పడింది అలాంటిది 2019 ఎన్నికలలో బాబు గారు ఓడిపోగానే ఏది అంత ముందు అమరావతి అనే ఒక నగరాన్ని నిర్మించడానికి రైతుల దగ్గర 36,000 ఎకరాలు తీసుకొని ఏది రైతు స్వచ్ఛందంగా ఇచ్చారు ఎవరు ముందు ఇచ్చారు నందమూరి నారా చంద్రబాబు గారి పరిపాలన దృష్టికోణం జరిగింది దాన్ని నువ్వు ఓర్వలేక ఎలాగైతే ఏది ఎనుగడ అశోక చక్రవర్తి పేరు ఎలా వస్తుందో ఈ యొక్క నగరం అయితే మాత్రము చంద్రబాబు నాయుడు కలకాలం పేరుగా చెప్పేసి ఒక దురుద్దేశంతో ఆ యొక్క నగరాన్ని కూడా నువ్వు సర్వనాశనం చేసి మూడు రాజధానులుగా పెట్టుకోవడం జరిగింది ఇక నువ్వు అన్న ఒక మాట 2019 ఎన్నికల గెలవగానే చంద్రబాబు నాయుడు మొత్తం ఆంధ్రను నాశనం చేసిండు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆంధ్రను దోస్తున్నాడు అభివృద్ధి చేసిన చెప్పడం జరిగింది ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చెప్పడం జరిగింది ఎన్నో ఎన్నికలు చేసినావు ఎన్నో అది చేసినావు లాస్ట్ ఒక చిన్న దొంగ కూడా పట్టుకోలేకపోయినావు అంటే ప్రపంచ దేశాలు ఎంతనేమి భారతదేశం ఎంతనేమి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న అభివృద్ధి చేయలేదు అని క్లీచిట్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఏం చేయాలని తెలుసు ఏం చేయాలని తోయగా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే రాబోయే ఎన్నికలలో నువ్వు ఏం చెప్పలేవు ప్రజలకి ఏది అమరావతిని ఆభినయం చెప్పుకుంటావా నువ్వు చెప్పుకోలేవు అలాగే పోలవరం ఆభినయం చెప్పుకుంటావా చెప్పుకోలేవు అభివృద్ధి చేసినా ఏం చెప్తావు నువ్వు నీ అభివృద్ధి లేదు కంపెనీ వచ్చిన పాపన పోలేదు ఏం చేయని పరిస్థితులలో ఇక నాకు రోజు వరకు నా యొక్క గ్రాఫ్ పడిపోతున్నది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతున్నది ఎలాగైనా కానీ మానసిక షో పెట్టాలని చెప్పేసి ఉద్దేశం అంటే నువ్వు ఏం చేసినావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద పడ్డావు నారా కుటుంబం మీద నందమూరి కుటుంబం మీద పడ్డావు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ ఒకటే చెప్తున్నాను ఒకటే ఒక మాట చెప్పాల్సిన ఇక్కడ మీ నాయన ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ జోలికి వచ్చాడు ఏది చంద్రబాబు నాయుడు అమ్మను ఒక మాట్లాడడం జరిగింది అప్పుడు తెల్లారి నుంచి నీ నాయన వల్ల ఏది క్షమాపణ చెప్పింది అదే తెల్లారి మళ్ళీ ఏం చేసిండు పోయి ముక్కలు ముక్కలు అయిపోయి అసలు ముక్కలు ముక్కల పరిస్థితి నువ్వు ఏం చేసినావు అంటే ఇవాళ నందమూరి ఫ్యామిలీ నారామార ఫ్యామిలీకి వచ్చే వాళ్ళ ఇండియా నువ్వు భగవంతుడు చూస్తున్నాడు వాళ్ళ కుటుంబం జరిగిన ఎవరు కూడా బతికి బట్ట కట్టిన పాపన పోలేదు ఇంకొకటి చెప్పాల్సుకున్నాను నీ పరిస్థితి ఆగమే గోచరంగా ఉండాలి నీకు డబ్బులు దొరకలేవు అసలు మొత్తాన్ని అప్పులు చేస్తున్నావు జీతం లేని పరిస్థితి ఉన్నది అయితే విద్యార్థులు రుణం మీకు వస్తున్నారు ఉపాధ్యాయులు రుణం మీకు వస్తున్నారు ఉద్యోగులు రుణం మీకు వస్తున్నారు చూస్తేనేమో రోడ్లు సక్కలేవు నిజంగా డబ్బులు లేవు ఏం చేయాలని తెలియదు